కోణం 45 డిగ్రీల యొక్క త్రికోణమితీయ నిష్పత్తులను మనం నేర్చుకుందాం. B వద్ద లంబకోణం ఉన్న లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకున్నాము. ఇందులో లంబకోణ సమద్విబాహు త్రిభుజం తీసుకుంటే కోణాల విలువలు ఏ విధంగా ఉంటాయో తెలపండి. ఇక్కడ కోణాలు లంబకోణము మరియు సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఏ కోణము 45 డిగ్రీలు, బి కోణం 90 డిగ్రీలు, అలాగే సి కోణము 45 డిగ్రీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ భుజం సమానంగా ఉంటుంది ఎందుకు? అదేవిధంగా ఏబి మరియు బీసీలు ఏ యూనిట్లుగా తీసుకుంటే కర్ణము ఏసీ యొక్క పొడవు ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి, కర్ణం యొక్క కొలత ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తే, పైథాగరస్ సిద్ధాంతం నుండి ఏబి స్క్వేర్ మరియు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. కాబట్టి ఏసీ యొక్క కొలత ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2a². కాబట్టి దీని యొక్క కొలత ఏ రూట్ 2గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ త్రిభుజంలో సైన్ యొక్క 45 డిగ్రీల కోణాన్ని రాసుకుందాం. సైన్ యొక్క 45 డిగ్రీల కోణము, దాని నిష్పత్తి 45 డిగ్రీలకు ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తి. కాబట్టి ఈ త్రిభుజంలో సైన్కు 45 డిగ్రీల కోణంకున్న ఎదుటి భుజము ఏ యూనిట్లుగాను, కర్ణము ఏ రూట్ 2 యూనిట్లుగాను ఉంటుంది. కాబట్టి సైన్ 45 విలువ 1/√2 వస్తుంది. ఒకవేళ త్రిభుజం యొక్క కొలతలు మారినప్పటికీ ఇక్కడ 1/√2 విలువ మారకుండా అదేవిధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఏ త్రిభుజం యొక్క కొలత ఏ విధంగా ఉన్నప్పటికీ సైన్ యొక్క నిష్పత్తి విలువ మాత్రం మారకుండా అదేవిధంగా ఉంటుంది. కాబట్టి ఏ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలోనైనా సైన్ 45 డిగ్రీల విలువ 1/√2కు సమానము. అదేవిధంగా కాస్ యొక్క నిష్పత్తిని చూడండి, కాస్ 45 డిగ్రీల యొక్క నిష్పత్తి కూడా ఈ త్రిభుజం నుండి 1/√2కు సమానము. ఈ త్రిభుజంలో భుజాల యొక్క విలువలు మారినప్పటికీ వాటి యొక్క నిష్పత్తి మారకుండా అంతే విధంగా ఉంటుంది. దీని నుండి మీరు టాన్ 45 డిగ్రీస్, కొసెక్ 45 డిగ్రీస్, సెక్ 45 డిగ్రీస్ మరియు కాట్ 45 డిగ్రీస్ల విలువలను కూడా కనుక్కోండి. ఈ విధంగా 45 డిగ్రీల త్రికోణమితి నిష్పత్తులను మనం రాయగలుగుతాం అన్నమాట.